ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మం జిల్లా తిరుమలయపాలెం మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. కాంగ్రెస్ విజయాన్ని కాంక్షిస్తూ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి విహెచ్ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ నెంబర్ వన్ అని చెబుతున్న కేసీఆర్ దేంట్లో నెంబర్ వన్, తాగుళ్లోనా బ్రాందీ షాపుల్లోనా అంటూ విహెచ్ ఎద్దేవా చేశారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. సంక్షేమ పథకాలతో కేసీఆర్ ప్రజలను మోసం చేశారని, నిరుద్యోగులకు న్యాయం జరగలేదని పొంగులేటి మండిపడ్డారు. దళిత బంధు ఇస్తానని చెప్పి, బీసీ బంధు ఇస్తానని చెప్పి, మైనారిటీ బంధు ఇస్తానని చెప్పి, ఎస్టీ బంధు ఇస్తానని చెప్పి, రైతన్నలకు రుణమాఫీ చేస్తానని చెప్పి 4 సంవత్సరాల తర్వాత చేస్తే అది వడ్డీకి కూడా సరిపోలేదు. ఆ చేసింది కూడా 20-25 మందికి 100లో. నా నిరుద్యోగ తమ్ముళ్ళకి ఉద్యోగాలు వస్తాయని ఏదైతే ఎదురు చూశారో, ఉద్యోగాలు కలవకుంట్ల కుటుంబానికి 6 ఉద్యోగాలు వచ్చాయి కానీ నిరుద్యోగ తమ్ముళ్ళు నిరుద్యోగుల్లాగానే కళ్ళు కాయల కాసిందాకా ఎదురు చూస్తున్నారు. ఈనాడు మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి వచ్చి 2 పర్యాయాలు నిన్ను చేయలేకపోయాను, మళ్ళీ నన్ను మీరు ముఖ్యమంత్రిని చేస్తే అద్భుతాలు చేస్తానని చెప్తున్న ఈ పెద్ద మనిషిని ముఖ్యమంత్రిని చేసుకుందామా అక్క? నమ్ముదామా? నమ్ముదామా అన్న? నమ్ముదామా ఈ చంద్రశేఖరరావు గారిని? ఎంత కదమ్మ ఎలక్షన్ వచ్చింది చేతి కుర్తుకోటి ఏమని చెప్పిన దానికి ఎవరు నాయకుడు అంటే శ్రీనివాసరెడ్డి. ఎందుకు వచ్చినావు? ఇప్పుడే చెప్పిండు పెద్దలు రామరెడ్డి గారు ఇదో పాకిస్తాన్ లాగా చూస్తుంది. ఇక్కడ మనకి ఏమి ఇస్తలేదు. శ్రీనివాసరెడ్డి అన్నాడు నేను అన్నిటికీ రెడీ ఉన్నా, ఈ గ్రామంలో ప్రతి పేదవానికి, అర్హులైన వారికి ఇండ్ల స్థలం, ఏది డబుల్ బెడ్రూమ్, అదే విధంగా ఏది దళిత బంధు ఇస్తా అని చెప్తా ఉన్నాడు. ఇక పోతే ఒక మాట, మా కేసీఆర్ ఇవాళ డెస్పరేట్ అయిందక్క. 10 ఏళ్ళు నువ్వు ముఖ్యమంత్రి ఉన్నావు, గజ్వేలీలో నిలబడ్డావు, మరి గజ్వేలీకి కానీ కామారెడ్డికి ఎందుకు పోతున్నారు? ఏమక్క చెప్పే ఎందుకు పోతున్నావు అంటే ఈడ ఓడగొడతారని తెచ్చిపోయింది దానికి చెప్పాలి. ఈడ ఓడగొడతారని నిజంగానే ఆయనకు దమ్ము ఉన్నది. ఇది తెలంగాణ నంబర్1 అంటున్నావు, బ్రాండీ షాపులలో నంబర్1, తాగిపించే వాళ్ళకు నంబర్1 కాదా? అందరూ ఆడవాళ్ళందరూ పరిశ్రమలు, మా కొడుకులకు మా భర్త తెలుసు.